దేశంలో ముస్లింల జనాభా పెరిగిపోతుందని హిందువుల జనాభాని దాటివేస్తుందని రానున్న 30 సంవత్సరాల్లో ఈ దేశాన్ని మొత్తాన్ని ముస్లింలు ఆక్రమిస్తారని ప్రధానమంత్రి అవుతాడని ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులు ఇప్పటిదాకా గుండెలు బాదుకొని ప్రపంచాన్ని చెప్పారు. అనేక రకమైన అసత్య ప్రచారాలను కూడా పెద్ద ఎత్తున ఈ దేశంలో ప్రచారం చేశారు. ఇప్పుడు వాళ్ళ యొక్క ప్రచారం అబద్ధాలు పటాపంచలైపోయింది. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క నివేదికని. ఏదైతే బీజేపీ కేంద్రంలో పరిపాలన చేస్తుందో ఆ ప్రభుత్వం ఇచ్చిన నివేదికే. ఇవన్నీ తప్పుడు అబద్ధాలు, బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు చేస్తుందంతా ఒక విష ప్రచారం అని ఈ నివేదిక స్పష్టం చేసింది. అసలు ఏమిటి ఆ నివేదిక, ఏముంది ఆ నివేదికలో చూడాల్సిన అవసరం ఉంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించడం జరిగింది. ఈ జాతీయ సర్వే దేశంలో జనాభాకు సంబంధించిన సర్వే నిర్వహిస్తుంది. జనాభా రేటు అంటే దేశంలో జనాభా పుట్టుక ఎలా ఉంది, వీటికి సంబంధించిన అంశాలని ఈ శాఖ చూసుకుంటుంది. ఇప్పుడు ఈ శాఖ 2021 సంబంధించిన నివేదిక 5వ నివేదికని రిలీజ్ చేసింది. ఈ 5వ నివేదికలోనే ఈ విషయాలన్నీ పూర్తి స్థాయిలో పొందుపరుచున్నాయి. ఏం చెప్పింది ఈ నివేదిక అని చూసినప్పుడు, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థ 1991-92లో ఫస్ట్ నివేదికని రిలీజ్ చేసింది. ఆ అప్పుడు ముస్లింల యొక్క సంతానోత్పత్తి అంటే వాళ్ళ యొక్క పిల్లలు పుట్టుదల అనేది 4.4గా ఉంది ఆ సందర్భంలో. 2019-21 నాటికి ఇప్పుడు 5వ నివేదిక వచ్చింది. ఫస్ట్ నివేదికలో 4.4 ముస్లింల యొక్క సంతానోత్పత్తి ఉంది. ఇప్పుడు వచ్చిన నివేదిక 5వ నివేదిక, ఈ 5వ నివేదికలో 2.3%కి ముస్లింల యొక్క సంతానోత్పత్తి రేటు పడిపోయింది. అంటే ఈ మధ్య కాలంలో 47% వాళ్ళ సంతానోత్పత్తి తగ్గిపోయింది అనేది ప్రభుత్వ నివేదిక స్పష్టం చేసింది. ఇదే హిందువులకు సంబంధించి చూసినప్పుడు ఫస్ట్ నివేదిక రిలీజ్ చేసేటప్పుడు 3.3% హిందువులకు సంబంధించిన రేటింగ్ ఉంటే, ఇప్పుడు ఈ నివేదిక వచ్చే నాటికి 1.994% రేటింగ్ ఉంది. వాళ్ళకి సంబంధించి ఎంత పడిపోయిందని చూసినప్పుడు హిందువు సంబంధించిన జనాభా రేటు 41.2% పడిపోయింది. అంటే హిందూ ముస్లింలకు మధ్య పోలిక చూసుకున్నప్పుడు ఈ మధ్య కాలంలో జనాభా పుట్టుదలలో హిందువుల కంటే ముస్లింలు చాలా తక్కువ ఉన్నారు అనేది ఈ ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తుంది. అందుకే దీనికి సంబంధించి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అయితే రిలీజ్ చేసిన నివేదికల్లో ఒక స్పష్టత ఏమొచ్చిందంటే, ఈ దేశంలో జనాభా నియంత్రణ అనేది స్పష్టంగా అమలవుతుంది, అది కూడా ముస్లిం జనాభా తక్కువ అవుతున్నారు, రేటింగ్ చాలా పెద్ద పడిపోయింది అనేది ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. గత అనేక సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవతి మధ్యకాలంలో పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అనేక మంది ఆర్ఎస్ఎస్ నాయకులు దీని మీద అనేక సంవత్సరాల నుండి ప్రచారం చేస్తున్నారు. ముస్లిం జనాభాని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు, కావాలని దేశంలో జనాభా పెరుగుతుంది, హిందూ జనాభా తగ్గిపోతుందని తెగ ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో వాళ్ళు చేసిన ప్రచారం ఏమిటంటే, పిల్లలు ఎక్కువగా రాలేదు. హిందూ మహిళలు ఎవరైతే ఉన్నారో అసలు మిమ్మల్ని ఏ చట్టాలు అడ్డుకుంటేనే పిల్లలు కనకుండా వాళ్ళు ఎక్కువ మంది పిల్లలు కంటారు, ముస్లింలు దేశంలో జనాభా పెంచుకుంటారు, మరి మన హిందువుల జనాభా పడిపోతుంది కాబట్టి మనం పిల్లలు కనాలని ఉచిత సలహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవతే కాదు, బీజేపీ ఎంపీ సాక్షి మహారాజు కూడా పెద్ద ఎత్తున ఈ మధ్య పిలుపులు ఇవ్వడం జరిగింది. 4 పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా సాధ్వి కూడా పిలుపునిచ్చింది, 10 మంది కనాలని పిలిపించారు. అదేవిధంగా సురేంద్ర సింగ్ అనే బీజేపీ ఎంపీ కూడా ఈ మధ్య కాలంలో పిలుపు ఇవ్వడం జరిగింది, ఎక్కువ మంది పిల్లలు కనాలి. అంటే ఏమిటి, హిందూ పిల్లల్ని కనాలి అని వీళ్ళు ఉచిత సలహాలు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇచ్చి ఈ దేశంలో ముస్లిం జనాభా పెరిగిపోతుందని ఒక మత రాజకీయాన్ని తీసుకొచ్చి ఒక రకంగా హిందూ ముస్లింల మధ్య ఒక విభేదాన్ని విభజనని తీసుకురావడానికి ఇప్పటిదాకా ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఈ జనాభా లెక్కలతోటి అది పట్టాపంచలైపోయిన సందర్భం మన ముందు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ నాయకులు చేస్తున్న అబద్ధ ప్రచారాల్ని అందరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ముస్లింల యొక్క జనాభా రేటు పడిపోతుంది అనేది వాస్తవం. దీన్ని పడిపోవడానికి ఏం కారణం చెప్పింది నివేదిక, మంచి విషయం, ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారో వాళ్ళలో సంతానం పట్ల ఒక చైతన్యం ఉంది, దానికి విద్య కారణం, ఉపాధి కారణం, పిల్లగాళ్ళని ఎట్లా పెంచుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు ఏమిటి అనే సందర్భం చూస్తున్న పరిస్థితి కూడా దీంట్లో కానొస్తుంది. కాబట్టి ఒక చైతన్యమైన వాతావరణం ద్వారానే ఈ రకమైన జనాభా నియంత్రణ చేసుకోవచ్చు అని ఈ నివేదికలో స్పష్టంగా అనుస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో బీజేపీ ఎంపీ రాకేష్ సిన్హా పార్లమెంట్ లో జనాభా నియంత్రణ బిల్లు, ఒక ప్రైవేట్ బిల్లు పెట్టి దేశంలో జనాభా నియంత్రణ చేయాలని 2019లో ఒక బిల్లే పెట్టిన పరిస్థితి. దీని మీద కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి వాదన చేసి
తర్వాత విరమించుకున్నారు. కానీ మళ్ళీ ఆ సందర్భం కూడా ముస్లింల జనాభా మీదనే ఈ ఎంపీ ఆరోపణలు చేయడం జరిగింది. కానీ జనాభా నియంత్రణ ఎవరు చేయాలి? ఆయన చెప్పిన దాని ప్రకారం జనాభా నియంత్రణని ఒక ఆదేశంగా అమలు చేయాలి, ఒక భయాందోళనకి అమలు చేయాలి, ఒక షరతులు పెట్టి జనాభా నియంత్రణ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేసింది. కానీ జనాభా నియంత్రణలో దక్షిణాది ఉత్తరాది చూసినప్పుడు ఉత్తరాదిలో జనాభా నియంత్రణ తక్కువ ఉంటుంది, దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ ఉంటుందని దక్షిణాది రాష్ట్రాల ఎంపీలు పార్లమెంట్ లో ధ్వజమెత్తిన తర్వాతనే ఇది వెనక్కి తీసుకున్న సందర్భం కూడా ఉంది. మొత్తంగా చూస్తే ఈ దేశంలో జనాభా రేటు హిందువుల్ని ముస్లింలు మించిపోతారనేది తప్పుడు వాదన. ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ కావాలని చేస్తున్న వాదన అనేది నివేదిక బట్టబయలు చేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది.